పెళ్ళి అనే బంధానికి మన దేశంలో ఎంతో ప్రముఖ్యత ఉంది వివాహ బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒకటి అయి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే మనం ఇప్పటిదాకా ఒక ఆడ మగ పెళ్లి చేసుకోవడం లేదంటే ఇద్దరూ ఆడవాళ్లు ఇద్దరూ మగవాళ్లు పెళ్లి చేసుకోవడం గురించి వినే ఉంటాము కాని లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకోవడం గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ విచిత్రమైన ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అవడం విశేషం అనే చెప్పాలి అయితే వీరి పెళ్లిలో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండోయ్ అదేంటంటే ప్రేమికుల రోజునే వీరు పెళ్లి జరగడం విశేషం అనే చెప్పాలి అసలు వివరాల్లోకి వెళితే శ్యామ ఎస్ ప్రభ మను కార్తిక అనేవాళ్లు పదేళ్లుగా స్నేహితులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఒక ఐదేళ్ల క్రితమే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే వారు లింగమార్పిడి చేయించుకున్నారు ఆ తరువాత ప్రేమికుల రోజున తిరువనంతపురంలో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యారు అయితే ఇలా పెళ్లి చేసుకోవడం అనేది చట్టబద్ధం కాదు అని ఈ పెళ్లిపై వారు కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు ఎస్ ప్రభా మను ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి